నాలుగవ స్తంభంగా ధర్మాన్ని కాపాడడంలో మీడియా అనేది ప్రముఖ పాత్ర పోషించాలి. ఇలాంటి సమయంలో మీకు కనపడతలేదా ఆదానీలు అంబానీలు లలిత్ మోడీలు వీళ్ళందరూ ఎక్కడ పోయినారు కనిపిస్తలేదా? విదేశీ ధనం తెస్తామన్నారు ఎక్కడ తెచ్చిండ్రు ఎక్కడ పోయినాయి? దేశానికి ఎంత నష్టం జరుగుతా ఉంది? ఏమైనా రిక్రూట్మెంట్ జరుగుతున్నాయా? కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? అవి మీరు ప్రశ్నించరా? దొంగలు దేశాన్ని దోచుకపోతే దొంగలను పట్టుకురావని చెప్పి మీరు మాట్లాడరా? లక్షల కోట్లని వదిలిపెట్టి ఉల్లిగడ్డ మీద పొట్టులక వంద కోట్ల స్కామ్ 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 ఎప్పుడంటారు? దోషియా ఎక్కడ కూడా ఏం ఆధారాలు లేవు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా వీళ్ళే సృష్టించి ఆధారాలు ఉన్నట్లు లేనివి ఉన్నట్లు ఉన్నాయి లేనట్లు సృష్టించి అప్రతిష్ట పాల్గొనడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగమే ఒకే ఒక్క ఉదాహరణ, మార్చిలో పిలుస్తారు కానీ అంతకుముందే నవంబర్ లోనే ఈమె ఫోన్లు మొత్తం ధ్వంసం చేసిందని చెప్పి కోట్లు వేస్తారు. ఒక నోటీస్ ఇచ్చిండ్రా నవంబర్ లో? అడిగిండ్రా? కనీసం ఓరగలన్నా మాట్లాడిండ్రా? ఓరల్గా అడగలేదు, నోటీస్ ఇవ్వలేదు. ఇలాంటిది లేకుండా ఒక బాధ్యత గల కేంద్ర మంత్రి కోట్ల విభజన ఫోన్లంట ధ్వంసమేమంట. ఇప్పుడు నీవు తలకా ఎక్కడ పెట్టుకుంటావు? సమాధానం చెప్పాలి బహిరంగంగా. ఈ కవిత మాకు క్షమాపణ కూడా చెప్పాలా? ఒక భార్య ఇంట్లోనే ఒక బిడ్డ ఉంది, అరే ఒక ఆడపిల్ల పైన అనవసరంగా ఆమెను ఒక నోటీస్ ఇవ్వలేదు, అడగలేదు, ఆమె నుంచి ఒక సమాధానం రాలేదు, మేము వెరిఫై చేయలేదు, అనవసరంగా ఒక ఆడపిల్ల మీద ఫోన్లు ధ్వంసం చేసిందని అబద్ధపు మాటలు నా నోటించి ఎట్లా మాట్లాడాలని చెప్పి కనీసం ఒక క్షణం కూడా మీకు ఆలోచన రాలేదా? ఇదేం పద్ధతి? అవకాశం ఇచ్చింది కదా అని చెప్పి ఒక స్థానంలో ఉండి ఇష్టానుసారంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు సహించరు. నోరు తెలిస్తే నేపొద్దాలి. గంటలు 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 ఇలా పిలుస్తున్నారు, అభియోగాలు మోపుతున్నారు. ఏం ఆధారాలు దొరకకపోయినా సాక్షులను తారుమారు చేస్తూ ఇరికించాలని చెప్పి, ఎట్లయినా ఇరికించాలని చెప్పి వంద మంటలు చేసిన విడిచిపెట్టి చిన్న ఏదో గోరు గీరకపోయింది అని కేసు పెట్టి తిప్పినట్లుంది. గోరు గీరకపోయిందా లేదా గీసిందా లేదా అని విడిచిపెట్టి కూరిగారులను విడిచిపెట్టిండ్రు. దేశాన్ని లూట్మాన్ చేసిన వాళ్ళు విడిచిపెట్టిండ్రు. పంపిస్తారు రెడ్ కార్పెట్ వేసి పోయిరా పోరా. విజయ మల్యమ్మ మొన్న లండన్ లో పోయినప్పుడు విలాసవంతమైన భవనంలో జలసా చేస్తున్నాడు ఆయన. మరి నీకు కనిపించట్లేదా? తెలంగాణ గురించి తెగించి కొట్లాడేటువంటి మా ఆడబిడ్డను కనీసం దసరా పండుగ రేపు ఉగాది పండుగ ఉందని కూడా, ఆడబిడ్డలకు పండుగ ఉందని కూడా కనికరం లేకుండా ఏదో దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతుందేమో అన్నట్లు రోజు తీసి రోజు తీసి రోజు పిలిచి గంటలు గంటలు కూర్చోబెట్టి ఇంత హింసిస్తున్నారే, మీకు కూడా తగిన శాస్తి తగిన శాపం తగులుతుంది, మీకు తగిన శాస్తి జరుగుతుంది. తెలంగాణ బిడ్డలు అనుక్షణం చూస్తున్నారు, గమనిస్తున్నారు ఏం జరుగుతుంది ఈ దేశంలో, ఏం చేస్తున్నారని. అధికారం ఉంది కదా అని విరవీక్తే అధికారం ఎక్కువ రోజులు ఉండదు, శాశ్వతం కాదు. ఇలా తెలంగాణ మాదిరిగా మీ పరిపాలించే ఏ రాష్ట్రంలో ఏముందో చెప్పండి. రిక్రూట్మెంట్ చెప్తారా? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురించి చెప్తారా? డ్రింకింగ్ వాటర్ చెప్తారా? ఇరిగేషన్ వాటర్ చెప్తారా? కరెంటు చెప్తారా? రైతుల గురించి చెప్తారా? బడుగు బలిగిన వర్గాల గురించి చెప్తారా? ఎన్నో సమస్యలు ఈ దేశంలో ఉన్నాయి. భారత ప్రభుత్వం అంటే దేశంలో ఉన్నటువంటి యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకోవాలా, ఆర్థిక అభివృద్ధి కావడానికి ఏమో సంస్కరణలు తీసుకురావాలా. మీరు ప్రశ్నించే గొంతులను పిసుకుంటా పిసుకుంటా పోతున్నారు. దేశంలో మేము తప్ప ఎవడు ఉండదు, టోటల్ గా మేమే పరిపాలించాలా. ఇంత నియంతృత్వంగా ఈ దూరంతో వివరించడం దురదృష్టకరం. 5-6 వేల కేసులు కేవలం వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని టార్గెట్ చేసి పెడతా ఉన్నాం. వాళ్ళ పార్టీలో ఎంపీలు సక్షీలు ఒకరి మీద ఒక ఇద్దరు 12 మంది ఎంపీల మీద ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ అన్ని రకాలుగా రకరకాల సంస్థలు నోటీసులు ఇచ్చినాయి. కానీ వాళ్ళు జయం కాగానే
అన్ని మాఫ్ అయిపోయినాయి. అంటే బీజేపీలో జాయిన్ అయితే ఇక గంగానా స్నానం చేస్తే పాపాలు పోతాయి అంటారు. అట్లా మీరు అనుకుంటున్నారే, ఊహించుకుంటున్నారే మేము. కానీ ప్రజలు, దేశ ప్రజలు కూడా సమయం గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. మీకు రాజకీయంగా ఎదుర్కోవాలంటే తెలంగాణకు మేలు చేయండి, దేశ ప్రజలకు మేలు చేయండి. ఒక లక్షల కోట్లు తెలంగాణ తీసుకురండి, కొన్ని ప్రాజెక్టులు జాతీయ హోదా ఇవ్వండి. సౌత్ గ్రూప్ అని చెప్పి దక్షిణ భారతదేశాన్ని బదనాం చేయడానికి మీరు, తెలంగాణలో మహిళలను బదనాం చేయడానికి మీరు, ప్రశ్నించే గొంతులను మేము ఇట్లా వేస్తామని చెప్పి బెదిరించడానికి మీరు, స్వచ్ఛందంగా దేశాన్ని నష్టం చేయకుండా ఉండే సంస్థలను కూడా, మంచి మంచి సంస్థలను, మంచి మంచి ఆఫీసర్లను కూడా మీరు ఈ డైరెక్షన్లో పనిచేయాలో లేకపోతే బదిలిస్తూ ఈ వ్యవహారాన్ని నడపడం అనేది రాష్ట్రానికే కాదు దేశానికే అరిష్టం, దేశానికే మంచిది కాదు. అది ఎన్ని కేసులు పెట్టినా న్యాయస్థానాల మీద గౌరవం ఉంది కనుక ఖచ్చితంగా మీరు ఎన్ని తారుమారు చేయాలని ప్రయత్నం చేసినా ఇప్పుడే దొరికిపోయారు. ఇవాళ ఈరోజే దొరికిపోయారు మీరు కేసులు. మీరు ఎప్పుడు ఫైల్ చేసిండ్రు, ఆమెను ఎప్పుడు పిలిచిండ్రు, కోర్టులో మీరు ఎప్పుడు సమర్పించిండ్రు, ఫోన్లు ధ్వంసమైనవి. మరి జడ్జి గారు అడగారా, జడ్జి గారు ధ్వంసం ఎప్పుడైనాయి మీకు, ఆమె ధ్వంసమైనవని ఇచ్చిందా, మీకు నోటీస్ ఇచ్చిందా, ఫోన్ల గురించి మాట్లాడిందని. ఇవాళ మేము ఇచ్చిన లెటర్ దానికి సమాధానం చెప్పాలి కిషన్ రెడ్డి గారు, దానికి సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. ఇచ్చిన మేము తప్పైతే తప్పైందని చెప్పి ప్రజలకు, తెలంగాణ ప్రజల సమాజానికి సమాజం తప్పైందని క్షమాపణ చెప్పాలి. ఇష్టానుసారంగా అధికారం మా చేతిలో ఉంది, ఈ సంస్థ మా చేత ఉంది కదని చెప్పి హుసి కలిపి మమ్మల్ని గొంతు నెక్కాలని చెప్పి ప్రయత్నం చేస్తే జరగని పని కాదు. తెలంగాణ గడ్డ ఇది, పోరాటాల గడ్డ ఇది, తెగించి కొట్టాడ గడ్డ ఇది, ప్రాణాలకు సైతం భయపడినటువంటి గడ్డ ఇది. ఒక ఆడబిడ్డను మీరు ఇన్ని రోజులుగా బాధ పెట్టి, ఇన్ని రోజులుగా హింసించి, గంటలు గంటలు కుర్చీలో కూర్చోబెట్టి ఒక ఆడపిల్లనే చెప్పి కూడా గౌరవం కూడా లేకుండా స్వేచ్ఛకు బదులు కలిగిస్తూ ఫోన్లు తెమ్మని తెచ్చి ఇస్తున్నారు. తీసుకో, ఒక ఆడపిల్ల ఫోను తీసుకొని ఏం ఎత్తుతోంది అండ్ల, 100 కోట్ల స్కామ్ లో ఏం దొరుకుతుంది, ఏం ఎత్తుతో ఏం ఇరికించుకుంటుంది అండ్ల. నీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే, దేశం మీద గౌరవం ఉంటే దేశాన్ని కొల్లగొట్టినటువంటి దొంగలని పట్టుకొచ్చి ఈ ఢిల్లీ నడిపట్టును నిలబెట్టి వాళ్ళని ఉరిదీయండి, ప్రజా కోట్లు నిలబెట్టండి. భవిష్యత్తులో దేశానికి ఆర్థికంగా నష్టం జరగకుండా చూడడానికి చట్టాలను సవరించండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీసుకురండి, మహిళలకు ప్రత్యేకమైన చట్టాలు తీసుకురండి, మహిళలను గౌరవించేటట్లు ఇంకా అనేక సంస్కరణలు తీసుకురండి. అంతేగాని ఒక తెలంగాణ ఆడబిడ్డను పట్టుకొని మీరు వేధిస్తే, భయపెడితే, కేసులు పెట్టి లొంగ తీసుకోవాలంటే లొంగే వాళ్ళు తెలంగాణ బిడ్డలు కారు. ప్రజాకోట్లో ప్రజలు గమనిస్తున్నారు, రాష్ట్రంకే కాదు ఇది పరిమితమైంది, దేశానికి కూడా పరిమితం అవుతుంది. దేశంలో ఉండేటోళ్ళు అందరూ కూడా ఆలోచన చేయాలా, ప్రాణం ఉంటుంది పోతుంది ఒకటే రోజు, కానీ ధైర్యంగా ఎదుర్కొనే శక్తి, ఎవరైతే బాధితులు ఉన్నారో అందరూ కూడా ఐక్యమై దేశం గురించి అర్పించడానికి, ప్రాణం సైతం అర్పించడానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యవస్థను, దుర్మార్గం వ్యవస్థను అంతం చేయడానికి కూడా కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దాన్ని మేము ఎదుర్కొంటాం. నిరూపించకపోతే ముక్కు నీళ్ళకి రాయాలి ఎవరే కానీ, మాట్లాడిన ప్రతి వారు దీనికి సమాధానం చెప్పి ముక్కు నీళ్ళకి రాయాల. తొండి మాటలతో తొండి తొండి మాట్లాడి ఇష్టానుసారంగా మాట్లాడితే కుదరదు. మీరు ఒకటి చేస్తే మాకు అవకాశం వస్తుంది, మేము రెండు వేస్తాం. తెలంగాణ బిడ్డలను, తెలంగాణ ప్రజానికాన్ని ఈ బెదిరింపులకు భయపడే ఇది ఎవరికి లేదు. మాకు ఇలా ఒక ఆడపిల్లని వేధించి కేసీఆర్ గారిని లొంగ తీసుకోవాలంటే ప్రాణం కూడా లెక్కయ్యని కేసీఆర్ గారు కుటుంబాన్ని వేధించినంత మాత్రాన మీకు లొంగి వచ్చి మీద అలా జైన్ కాడు, మీకు లొంగి చేయడు. తెలంగాణ ప్రజానికం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ అంటే ప్రాణం, పంచ ప్రాణం. ఈరోజు దేశం అంటే కూడా ప్రాణం. దేశం బాగుపడాలి, దేశం సంపన్నం కావాలి, దేశంలో ఉన్న యువతకు
ఒక స్ఫూర్తినివ్వాలనే నిపంతో రైతులకు ముఖ్యంగా రైతులకు చేయూతనివ్వాలనే నిపంతో ఇలా బయటికి వచ్చింది. అవసరమైతే ఆయన ఏమేం చేసిండో అడిగి సలహాలు తీసుకోండి, తెలంగాణ మాదిరిగా మీరు చేయండి. కానీ ఇలా కేసుల భయంతో కేసులతో వేధింపులు చేయడం అనేది అత్యంత దారుణం. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మేము ప్రజలకు తీసుకెళ్తాం, ఎదుర్కొంటాం. థ్యాంక్ యూ. చెప్పండి.